నమస్తే జనటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక వివరాలకు వెళ్తే పారిశ్రామిక దిగ్గజాలను విశాఖపట్నం తీసుకొచ్చి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించడం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు క్యాంపు కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి మంత్రి వనిత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా 20 రంగాల్లో 13 కోట్ల రూపాయల పెట్టుబడులతో 6 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావటం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన దక్షతకు నిదర్శనమని కొనియాడారు. విశాఖపట్నంలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం ఉందని ఈ సమ్మిట్ ద్వారా రుజువు చేశారన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడపడానికి ముఖ్యమంత్రి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, ఏఎంసీ మాజీ చైర్మన్ బండి పట్టాభిరామారావు, సొసైటీ అధ్యక్షుడు ముదునూరి నాగరాజు, వైసీపీ పట్టణ అధ్యక్షులు రుత్తల భాస్కర్రావు, నగళ్లపాటి శ్రీనివాసరావు, ఏలూరి విజయలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని ఇంకా విజయపాదంలో నడిపించడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. అయితే ఈ రోజున మీ అందరికీ కూడా తెలియచేయాలి, ఇదంతా కూడా క్షేత్రస్థాయికి మీరంతా తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో మీ అందరిని పిలవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మన నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అదే విశాఖ గడ్డ మీద కాలు పెడితే ఎయిర్పోర్ట్ లోనే అడ్డగించి జగన్ అన్నని వెనక్కి పంపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అదే విశాఖ గడ్డలో విజయమ్మ గారు ఎంపీగా పోటీ చేయడానికి వెళ్తే కడప రెడ్డిలందరూ వచ్చేస్తున్నారు, రౌడీలందరూ వచ్చేస్తున్నారు, ఈ ప్రాంతాన్ని నాశనం చేయడానికే వచ్చారని చెప్పి ప్రచారం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ వాళ్ళది. మరి ఈ రోజున అదే విశాఖ గడ్డ మీద జగన్ అన్న దమ్మున్న నాయకుడిగా ధైర్యంగా ఈ రోజున ఎంతో మంది దేశ విదేశాల నుండి వేరే ప్రాంతాల నుండి పెట్టుబడిదారులందరినీ కూడా రప్పించి పారిశ్రామిక దిగ్గజాలను కూడా అక్కడికి తీసుకువచ్చి ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రని వారికి తెలియజేసి ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎంత ఆరోగ్యకరమైన వాతావరణం ఇక్కడ ఉంది అని వాళ్ళందరికీ తెలియజేసి ఈ రోజున వారందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి చక్కటి అవకాశాలు కల్పించి ఈ రోజున ఒక దమ్మున నాయకుడిగా తన ధైర్యాన్ని నిరూపించిన సంఘటన ఏది అంటే ఈ సమ్మిట్ అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ యువనేత నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. పీలేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ఆయన మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మహిళలకు పాదాభివందనం చేశారు. అనంతరం మాట్లాడుతూ, అమ్మ లేనిది జన్మ లేదు, భూమి కన్నా ఎక్కువ భారం మహిళలపై ఉంది, అలాంటి మహిళా దినోత్సవం ఈ రోజు జరుపుకోవటం నాకు సంతోషంగా ఉందని అంటూ సమావేశానికి వచ్చిన మహిళలకు లోకేష్ పాదాభివందనం చేశారు. మహిళలకు లోకేష్ ఇచ్చిన గౌరవం పట్ల నారిమణులు హర్షం వ్యక్తం చేశారు. మాకి పాదయాత్ర పోతా ఉన్నాడు సార్, మా చిత్రవారిపల్లి సార్, ముందు పసిరింటిగా ఉన్నాడు సార్, మా ఇంటి అశోక్ కుమారు, మళ్ళా జగన్ పార్టీగా పోయినాం సార్, మేము ఇప్పదే బ్యాండర్లకు పోయినాడు సార్, పోయింటే మళ్ళా జగన్ అన్న పాదయాత్ర చేస్తా అంటే అదే వీటికి బ్యాండర్లకు పోయింటే యాక్సిడెంట్ అయింది సార్, అయింటే మళ్ళీ కిషోర్ అన్నే మాకు హెల్ప్ చేసి 30 లక్షలు ఇచ్చినాడు సార్. చూడమ్మా బాగా చెప్పించాలి. ఇప్పుడు మీరు చూడండి, వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బ్యానర్ కట్టి తమిళలో సర్పంచ్ యాక్సిడెంట్ అయింది, సర్పంచ్ గారు యాక్సిడెంట్ అయింది. కానీ పార్టీలు అతీతంగా అన్న పోరాడి బాబు గారి దగ్గర 30 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. అమ్మ నన్ను అడితే 4 సంవత్సరాలు 9 నెలలు అందరం కలిసికట్టుగా ఉండాలమ్మా, మనందరం కుటుంబం, మనందరం ఆంధ్రులం, తెలుగులం. ఆ 3 నెలలు మనం రాజకీయం చేద్దాం,
మాడుకుంటాము పోరాడదాము రాజకీయం చేస్తే నిక్కలైపోతాం మళ్ళీ ఒక కుటుంబంగా ఉన్నాం. కానీ ఈరోజు మీరు చూస్తే సమాజాన్ని రెండు భాగాలుగా చీల్చేసారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ అని పేరు పెట్టి మన మధ్యలో చిచ్చు పెడుతున్నారు. ఊర్లో మీరు చూడండి, రోజుకో గొడవ, రోజుకొక పనికిమాల పంచాయతీ. గతంలో ఏనాడైనా ఇలా ఉండేదా? హాయిగా ఉండేది. అలాంటిది ఈరోజు లేదు. చూడు, తల్లియే ఉదాహరణ. బాబు గారు పార్టీలు అతీతంగా ఆదుకున్నారు. కిషోర్ అన్న అడిగారు కనుకనే ఆ రోజు బాబు గారు ఇచ్చి ఆదుకున్నారు. చాలా సంతోషంతో అశోక్ గారు రండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆదేశానుసారం క్యాన్సర్ హెల్త్ చెకప్ క్యాంపును నిర్వహించారు. మహిళలు క్యాన్సర్ వ్యాధుల నిర్ధారణ కొరకు ప్రత్యేకంగా రూపొందించిన పింక్ బస్సునందు నిర్వహించారు. దీనిలో మమ్మోగ్రఫీ, అల్ట్రాసౌండ్, పాప్ స్మియర్, ఓరల్ పరీక్షలు, షుగర్, లివర్ మరియు జాండీస్ పరీక్షలు, మహిళల్లో సంక్రమించే గర్భాశయ ద్వారా క్యాన్సర్, ఇతర క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. దళితుల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ హెచ్చరించారు. గత నెల 26వ తేదీ 49వ డివిజన్ చౌటపల్లి సచివాలయం వద్ద 5 దళితులపై అగ్రవర్ణాల దాడిపై గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళితులు అయిన వెంకటేష్, రమేష్, చైతన్యలు సంఘటన వివరాలను ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. దళితుల భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో నేను ఒక రాయుడుగా స్కౌట్స్ స్టిక్ అంటే బండ కర్ర, క్రికెట్ క్రికెట్ బ్యాట్ స్కౌట్ స్టిక్, క్రికెట్ స్టంప్ స్కౌట్ స్టిక్, అది కూడా జరిగినటువంటి దారిని ప్రశ్నిస్తూ సొంతపేట రాజమండ్రి కాడి నుంచి ర్యాలీగా బయలుదేరా. సొంతపేట టర్నింగ్ లో వినాయకుడి కోయిల దగ్గర ఒక సీసీ ఫుటేజ్ ఉంది. అమ్ముకునే వాళ్ళని వెంకటేష్ ప్రశ్నించాడు, మాకు ఇచ్చిన భూమిని మీరెలా అమ్ముకుంటారా? 3 వర్గాలుగా అమ్ముడిపోయి అమ్ముకుంటున్నారు, ఇది ధర్మమా? మా కులపోళ్ళకి అన్యాయం చేస్తారా? మా కులపోళ్ళ భూములు లాక్కుంటారా, అమ్ముకుంటారా అని ప్రశ్నించినందుకు పక్కా ప్లాన్ గా 26వ తారీఖున తోటపల్లి నుండి ఒక 60 వాహనాల్లో వెంకటేష్ 49వ డివిజన్ సచివాలయం నుండి వస్తూ ఉంటే అతన్ని అడ్డగించి కార్లో లాగి హాకీ స్టిక్కులతో, హాకీ బ్యాట్లతో, స్టంప్స్తో, రాడ్లతో తీవ్రంగా కొట్టడం జరిగింది. ఇది తెలుసుకున్న అక్కడ తమ్ముళ్ళు వాళ్ళకి తెలియస్తే వాళ్ళు 5 చాలా తీవ్రంగా గాయపడి కిందపడేసి వెంకటేష్ చచ్చిపోయాడని భావించి అడుగడుగునా కులం పేద అవమానించడం, తిట్టడం, కొట్టడం జరిగింది 5. 5 వెంకటేష్ కొత్త పడిపోయాడు. రమేష్ అయితే కోమాలోకి వెళ్ళిపోయి నిన్నే వచ్చేది కూడా నడవలేదు. చైతన్య, సుబ్రహ్మణ్య చేతులు వెళ్ళిపోయినాయి. మరో వ్యక్తికి చెయ్యి రకమే కాకుండా కళ్ళ పనిచేత కళ్ళు కళ్ళల్లో కూడా తీవ్రమైన గాయాలు ఉన్నాయి. ఇంత తీవ్రమైన గాయాలు ఉంటే పోలీసు వారు అడుగుతా ఉన్నా, మీరన్నీ బేర్బుల్ సెక్షన్ పెడతారా? అంటే ఉద్దేశం నేరస్తుని కాపాడే విధానం కాదా?
నేను డిఎస్పీ గారిని పుత్రం మాట్లాడా ఈ కేసులో 326 వస్తుంది నేను లాయర్ని 326 వస్తుంది 307 వస్తుంది వెంటనే ఈ నేరస్తులపైన ఈ వాళ్ళు ఏం చేశారంటే చామంతి అండ్ జ్ఞాన దగ్గర అని ఇద్దరి మీద మరో 50 మంది మీద పెట్టారు ఎవరెవరు దాడి చేశారో వెంకటేష్ వారు చెప్తారు వాళ్ళ పేరు కూడా ఈ ఎఫ్ఐఆర్లో ఇంక్లూడ్ చేసి ఆర్డర్ చేసి 326 మరియు 307 పెట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని డిఎస్పీ గారి నా దగ్గరికి వచ్చి ఆరంభిక చెప్పాను ఆర్డర్ చేస్తామన్నారు ఆర్డర్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నారు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా స్థానిక కొత్తపేట మహిళా మండలి ఓల్డేజ్ హోమ్ నందు క్రాస్ మినిస్ట్రీస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జేమ్స్ భాస్కర్ మరియు మహిళా స్వయం సహాయక సంఘం నాయకురాలు ప్రేమకుమారి సంయుక్తంగా ఉమెన్స్ డేను జరుపుకున్నారు. అక్కడ ఉన్న 100 సంవత్సరాల అన్నపూర్ణమ్మను, సుబ్బమ్మను మరియు సేవమూర్తిరాలు సరోజమ్మను, సూపరింటెండెంట్ నాగమణిని, ఉషాని, ఆర్పి నాగమణి, వాలంటీర్ రాణిని సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించడం సంతోషంగా ఉందన్నారు. ట్రస్ట్ అధ్యక్షులు జేమ్స్ భాస్కర్ మాట్లాడుతూ ఓల్డేజ్ హోమ్ కి వంట పాత్రలు, భోజనం మరియు ఫ్రూట్స్ పంచడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఓకే వాళ్ళు చూపిడు కలర్ మేము ఇద్దాం సూపర్ కలర్ చూడండి గారు చాలా మంది నెట్ వేస్తున్నారు చిన్నప్పుడే చాలా చిత్తూరు జిల్లా పీలేరు అటవీ శాఖ అధికారి వెంకటరమణకు వచ్చిన సమాచారం మేరకు గంగవరం మండలం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టగా కారులో ఉన్న ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేస్తున్నట్లు వెంకటరమణ తెలిపారు. దీని విలువ సుమారు 15 లక్షలు ఉంటుందని తెలిపారు. ఏడు 3/2023 తేదీ సాయంత్రం నాకు రాబడిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు సుండుపల్లి నుండి లోడ్ చేసుకొని మదనపల్లి మీదుగా చెన్నైకి ఎర్రచందనం అక్కడ రవాణా చేస్తున్నారని నాకు అందిన సమాచారం మేరకు నేను నా స్టాఫ్తో కలిసి పలమనేర్ రేంజ్ గంగవరం చెక్పోస్ట్ వద్ద కాపు కాచి ఉండగా ఉదయం సుమారు 6:30 ప్రాంతంలో ఇన్నో వాహనం రాగా ఆపడానికి ప్రయత్నించగా అతను సర్వేగంతో వెళ్ళిపోవడంతో అతన్ని వెంబడించి పలమనేరు బస్టాండ్ ఎదురుగా పోలీస్ స్టేషన్ ముందర పట్టుకోవడానికి ప్రయత్నించడం అందులోంచి ఒక ముద్దాయి దూకి డ్రైవర్ పారిపోయాడు. వాహనము అందులో ఎర్రచనం సాధన చేసుకుని ఆఫీస్ తీసుకురావడం వాహనంతో సహా ఎర్రచనం 15 లక్షలు ఉంటుందని మతింపు వేయడం అయింది. ఇందులోంచి పారిపోయిన ముద్దాలను పట్టుకొని కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని 7 నెలలుగా పోటీ చేసిన డబ్బు రాక తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అవనిగడ్డ ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ విషయమై డిఎం హనుమంతరావును వివరణ కోరగా కార్మికుల ఓటీ బకాయిల మాట వాస్తవమేనని, వారి బిల్లులు ట్రెజరీకి పంపామని తెలిపారు. ఇవ్వట్లేదు సార్, డబ్బులు అంటే వస్తాయి చేయండి చేయండి అంటున్నారు. ఆ డ్యూటీలు మార్చమంటే డ్యూటీలు కూడా మార్చట్లేదు. మేము 3 ట్రిప్పులు వేస్తే మాకు ఒక ట్రిప్పు ఓటీ వస్తుంది. 2 ట్రిప్పులు చేస్తాం సార్ అన్నాం మేము. బస్సులు ఏమి ఆపల, 2 ట్రిప్పులు చేస్తాం సార్ అంటే మీరు ఎలాంటి వస్తాయి అంటున్నారు. వచ్చే తప్ప 7 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నారు. అందుకని ఈరోజు మేము 2 ట్రిప్పులు వెళ్తామని చెప్పి కరెక్ట్ టైం కూడా 5 బస్సులలో కండక్టర్ డ్రైవర్లో 2 ట్రిప్పులు అయితే వెళ్తామంటే 2 ట్రిప్పులు రాయాలంటే 3 జరగాలని చెప్పి అన్నారు.
అది జరిగింది సార్. మన ఓటీ మన ఇబ్బంది పడుతుంది సార్. 2000 వస్తుంది జీతం చేస్తున్నారు. ఓటీ 10-12000 వస్తుంది. అది వస్తే శుభ్రంగా సరిపోయింది మాకు. ఇప్పుడు అప్పులు చేయాల్సి వస్తుంది. ఎంప్లాయీస్ పర్సనల్ లోన్స్ ఈఎంఐ కట్ అయిపోయి చేతికి కూడా శాలరీ రావట్లేదండి. ప్రతి ఎంప్లాయీ ఎదురు కట్టాల్సి వస్తుంది బ్యాంకుకి. నాకు కూడా ఈ నెల 141 రూపాయలు వచ్చిందండి జీతం. అది పెడితే ఆ ఓటీ ఉంటే ఎంతో కొంత సరిపోయేది. ఆ ఓటీని కలపకపోవడం మూలంగా బాగా ఇబ్బంది పడుతున్నాం. ఆపుదామని చెప్పట్లేదు, బళ్ళు ఆపమని కూడా మేము చెప్పలేదు. 2 రూపాయలు అయితే తిరుగుతామండి. మాకు ఆర్థిక ఇబ్బందుల మూలంగా బాగా సతమతం అవుతున్నాము, ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నాము. కింద కానీ డేవర్ల కింద కానీ తిప్పమంటున్నాం సార్. ఇప్పటికైనా 2 రూపాయలు తిరుగుతామని పొద్దున ప్రతి ఎంప్లాయీ రాత్రే చెప్పామండి. 2 రూపాయలు తిరుగుతామండి. ఓటీలు మేము చేయలేము, చాలా బాధపడుతున్నామని చెప్పాము. అయినా కూడా ఇంకా చూడండి ఇంకా చూడండి అన్నారు. 7 నెలల నుంచి అట్లాగే చేస్తున్నాను. డ్రైవర్నండి, ఓటీ డ్యూటీ చేశారు. నేను ఆరోగ్యం బాగాలేదు, నేను చేయలేనండి ఓటీ అని చెప్పి చేయాల్సిందని మళ్ళీ మళ్ళీ అన్నాను. అదేనంటే ఆప్షన్లో పెట్టారు, నిన్న ఆప్షన్లో పెట్టారా ఇవాళ ఆప్షన్లో పెట్టారా. నా పరిస్థితి ఏమో ఆరోగ్యం బాగాలేదండి, ఫైల్స్ ఉన్నాయి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి. నేను ఓటీ డ్యూటీ చేయలేనని చెప్తున్నాను, బలవంతం చేస్తున్నాను అన్నాను. ఓటీకి సంబంధించిన పేమెంట్లు కొంత లేట్ అయింది. అది మొత్తం అంతా ఆలువా కన్యాదుర్గంలో ఉండే సమస్య. దానివల్ల ఇక్కడ డ్యూటీలు చేసిన స్టాఫ్ అవి కల్పించమని అడుగుతున్నాను. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. బిల్స్ అన్నీ రెడీ చేసి నెల నెల మనం సబ్మిట్ చేయమైంది. ట్రెజరీలో ఉన్నాయి, అవి గ్రీన్ ఛానల్లో ఉండి తొందరలో ఈ నెలలో వచ్చేసే అవకాశం ఉంది. దీని గురించి మా పై స్థాయిలో కూడా ఎండి గారు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఫండ్స్ రావటం ఆలస్యమైందని చెప్తున్నారు. డిపో స్థాయిలో అయితే ఏమీ లేట్ చేయలేదు, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాం. అదే మన స్టాఫ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద తొందరగా ఇప్పించమని అడగడం జరిగింది. అన్నమయ్య జిల్లా పేలేరు మండలం ఎంజీఆర్ కళాశాలలో ఉమెన్స్ డే హోలీ పండుగ సందర్భంగా ఘనంగా వేడుకలను నిర్వహించారు. పిల్లలు హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, ఈ కాలేజీలో చదువుకోవటం మా అదృష్టమని, విద్యతో పాటు ప్రతి పండుగను ఆనందంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అవినాష్ రెడ్డి, ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి, వార్డెన్ విద్యార్థులు పాల్గొన్నారు. మేము ఎంజీఆర్ కాలేజీకి సంబంధించిన పిల్లలు. మా కాలేజీలో ప్రతి ఒక్క ఫంక్షన్, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చాలా గర్వంగా జరుపుకుంటాం, చాలా గొప్పగా జరుపుకుంటాం. ఈ కాలేజీకి వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము ఎంజీఆర్ కాలేజీలో చదువుతున్నాము. ప్రతి ఫెస్టివల్ని మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈరోజు హోలీ కూడా అంతే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈరోజు హోలీ సందర్భంగా మా పిల్లలంతా చాలా హ్యాపీగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు, కానీ వాళ్ళకు ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఫీలింగ్ లేకుండా అందరూ కలిసి ఒకే కుటుంబంలో హ్యాపీ హోలీగా హోలీ సంబరాలు చాలా హ్యాపీగా జరుపుకున్నాము. ఈ అవకాశం కల్పించినందుకు మా చైర్మన్ సార్కి, హాస్టల్ పిల్లలందరి తరఫున ధన్యవాదాలు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఆరేపల్లి రంగంపేటకు చెందిన ఆటో డ్రైవర్ వంశీకి శిరోముండనం చేసిన ఘటనలో ప్రధాన నిందితులైన హర్షారెడ్డి, అన్వర్లను అరెస్టు చేసినట్లు సిఐ ఓబులేసు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అరెస్టు చేసిన నిందితులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాధితుడు వంశీకి గుండు గీయించి మానసికంగా, భౌతికంగా పలు విధాలుగా బాధించిన వారిని ఫిర్యాదు మేరకు అరెస్టు చేశామన్నారు. వీరిని రిమాండ్కు తరలించి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. మొన్నటి దినం అనగా 4/3/2023 తారీఖు రంగంపేటకు చెందిన తోట వంశి యొక్క ఫిర్యాదు మేరకు అతని భార్య రమాదేవితో అక్రమ సంబంధం పెట్టుకొని వారి మధ్య గొడవ వచ్చి వాళ్ళు విడిపోయిన సందర్భంగా వారికిను, ఎవరైతే ఆటో నడుపుకుంటున్నాడో హర్షవర్ధన్, ఇతను ఓనర్, హర్షవర్ధన్ అనే అతను ఓనరు, ఇతని దగ్గర వంశీ ఆటో నడుపుకుంటూ ఉన్నాడు. అట్లా వాళ్ళ భార్యాభర్తలకు గొడవ వచ్చినప్పుడు ఇతను వాళ్ళకి దగ్గర అయ్యి వాళ్ళ భార్యతో
పరిచయం ఏర్పడి కొద్దిగా సంబంధం కొనసాగింది. ఆ అనుమానం అనేది వంశీకి ఎక్కువయి ఎక్కువ కావడం జరిగింది. రమాదేవి వంశీని వదిలిపెట్టి హైదరాబాద్ పుట్టింటికి పోవడం జరిగింది. సేమ్ టైంలో వంశీ కూడా బెంగళూరు పోయి అక్కడ స్విగ్గీలో పనిచేసుకుంటూ ఉండే ఇది ఉంది. ఆ టైంలో వీళ్ళిద్దరు ఎవరిది హర్షవర్ధన్కిను వంశీకి ఫోన్లో కానీ వాట్సాప్ ద్వారా కానీ ఎఫ్బి ద్వారా కానీ కొంచెం కోరకోరు అరుచుకునేటోళ్ళు. ఈ క్రమంలో అతను వీళ్ళు చనిపోయినారు అనే రిప్పని ఎఫ్బిలో పోస్ట్ చేయడం జరిగింది. రమాదేవి కానీ హర్షవర్ధన్ కానీ అన్వర్ కానీ చనిపోయారని చెప్పి రిప్పని పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని అదభికరమైన పదజాలంతో పోస్ట్ చేయడం జరిగింది. అది విన్న వీళ్ళు అరే మాతో ఈ రకంగా అంటావని చెప్పి అతను అంత చూడాలనే ఉద్దేశంతో ఈ ఎవరైతే హర్షవర్ధన్ అతని మంచి ఫ్రెండ్ అయినటువంటి అన్వరు అలాగే శీలం హరినాథ్ వేణుగోపాల్ రెడ్డి వీళ్ళంతా కలిసి బెంగళూరుకు పోవడం జరిగింది. బెంగళూరులో ఉన్న స్విగ్గీలో పనిచేసుకుంటున్నటువంటి వంశీధర్ని అక్కడి నుంచి తీసుకొని ఆ వంశీని అక్కడి నుంచి తీసుకొని కిడ్నాప్ చేసుకొని తీసుకొని రావడం తీసుకొని వచ్చి హర్షవర్ధన్ వాళ్ళ పొలం మండపంపల్లికి పోయే దారిలో హర్షవర్ధన్ వాళ్ళ పొలం దగ్గర తీసుకొని పోయి అతన్ని బాగా కొట్టడం జరిగింది. బాగా కొట్టి అతన్ని ఏమైనా జరిగా గుండు గుగించడం జరిగింది, నిర్బంధించడం జరిగింది. తర్వాత ఈ కంప్లైంట్ ఎక్కడన్నా బయట చెప్తే నీ అంత చూస్తాం, నేను చంపేస్తామని చెప్పి బెదిరించడం వల్ల అతను ఫిర్యాదు చేయలేకపోయినాడు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీరత ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కేక్ కట్ చేసి జిల్లాలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు వినూత్న ఆలోచనలు చేస్తూ అన్ని రంగాల్లో రాణిస్తూ అభివృద్ధిని సాధించాలని తెలిపారు. నేటి ఆధునిక సమాజంలో ఎంతో కీలకమైన నిర్ణయాల్లో మహిళలు భాగస్వాములు అవుతుండటం సంతోషదాయకమన్నారు. వ్యక్తిగత ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, యాంత్రిక జీవనంలో ఒత్తిడి అధిగమించేందుకు నిత్యం వ్యాయామం చేయాలని సూచించారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించి వారితో యూనిట్ల స్థాపన దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. కలెక్టరేట్లోని ఆయా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగినులు కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనం మహిళా సాధికారికత అనేది మాట్లాడుతూ ఉంటాము. అయితే మహిళలు సాధికారికత ఎప్పుడో సాధించారు. వారికి ఉన్న పవర్ కానీ వాళ్ళకి ఉన్న క్వాలిటీస్ కానీ వాళ్ళ సాధికారికతకి తోడ్పడతాయి. ప్రతి ఒక్క మహిళ కూడా సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ డెడికేషన్, సెల్ఫ్ యాక్టివిటీస్ అనేది డెవలప్ చేసుకుంటూ వారి ఎంపవర్మెంట్ వారి చూసుకుంటూ అదేవిధంగా ఫ్యామిలీ ఎంపవర్మెంట్ కూడా కృషి చేయాలి. బికాస్ ఉమెన్కి మల్టీ టాస్కెటెడ్ చేసే క్వాలిటీ ఉంటుంది. ఈ క్వాలిటీస్ మెన్లో ఉండవు. సో ఉమెన్లోనే ఉంటాయి కాబట్టి, మెన్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్వాలిటీ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి స్వాట్ అనాలిసిస్, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏమున్నాయి అనేది అనాలిసిస్ చేసుకుంటూ వారి వారి రంగంలో కృషి చేస్తే తప్పకుండా మహిళలు సాధించగలకుండా ఉండేది ఏమీ ఉండదు. కాబట్టి మీరందరూ కూడా మహిళా సాధికారత అనేది సాధించాలి. అదేవిధంగా వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రతి మహిళ కూడా ప్రతిరోజు తనకంటూ ఒక గంట కేటాయించుకోవాలి. వారికి నచ్చిన యాక్టివిటీస్ అందులో టేకప్ చేస్తే వారికి ఆ స్ట్రెస్, ఈవెన్ హోమ్ మేకర్ అంటే హౌస్ వైఫ్కి అండ్ ఈవెన్ కలెక్టర్కి, ప్రతి ఒక్కరి కూడా మహిళలే కాబట్టి వారికి ఉన్న యాక్టివిటీస్తో పాటు వారికి పర్సనల్ లైఫ్ ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది. ఈ స్ట్రెస్ అంతా మనము బేర్ చేసి మనం ఇంకా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక 1 అవర్ మనకి మనం స్పేర్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆ 1 అవర్ మీది, మనది అని గుర్తుంచుకొని 1 అవర్ స్ట్రెస్ ఫ్రీగా మీరు డెవలప్ చేసుకుంటూ మీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించుకుంటూ మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. విశాఖ జిల్లా గాజువాక శ్రీహరిపురం ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో మహిళా దినోత్సవం రోజున విషాదం చోటు చేసుకుంది. నీలం శెట్టి స్వాతి అనే వివాహిత కుటుంబ కలహాల కారణంగా 3వ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి మల్కాపురం పోలీసులు చేరుకుని కేసును విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అబ్బాయి పేరేంటండి?
అయ్యో నా బిడ్డ 8 ఏళ్ళకే నా బిడ్డ నేనే చదివింది అయ్యా అలా చచ్చిపోయినా అమ్మ నా ఆన్లైన్గా నువ్వు చదివిస్తా ఉండవు ఏం చదివించానయ్యో బాగానే ఉంటారు చాలా ప్రేమగా ఉంటారు కొంచెం ఇద్దరికి తయారు వచ్చినప్పుడు బాగా అనుకుంటారు తెలీదయ్యా మాకు అయ్యో రాత్రి మాతో మాట్లాడింది చాలా వస్తున్నాను నాకు నీ సన్నద్దు మా ఆయన నీ సన్నండే అమ్మా మేము ఇప్పుడు వచ్చేస్తున్నాం మా పిల్లడు మనవాడు పుట్టినరోజు మా ఇంటి కాడ వస్తున్నాము అని చెప్పింది అయ్యా బాగా మాట్లాడింది ఏమి చెడ్డగా ఏమి చెప్పలా మీ తాతకి అన్నమని చేసి వచ్చాయమ్మా అని చెప్పింది అయ్యా మా ఇంటి కాడ కూడా ఒకరోజు ఉండదు ఇక్కడే ఉంటుంది మళ్ళీ సుధా బయటికి వెళ్తాడు ఇంకేదో అలవాట్లు ఇండ ఇటో ఒకప్పుడు మా ఇంటికమ్మ మళ్ళీ వెళ్ళిపోతాము అని చెప్పేదయ్యా ఆయన లేదయ్యా జాబ్ చేస్తే గొంతు పెట్టాలి అయ్యా ఇద్దరు ముసలాళ్ళు ఇక్కడే ఉన్నాడు వాళ్ళు గొంతు పెట్టింది ఇప్పుడు ఇంకో ముసలాడు ఉన్నాడు పిల్లడు ఉన్నాడు చిన్న పిల్లడు ఉద్యోగం చేస్తే అవదాన్ని మానేసిందయ్యా మదనపల్లి పట్టణ శివారులో ఉన్న హిజ్రా కాలనీ వద్ద నేడు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జిల్లాల హిజ్రా నాయకులు, కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతాల్లోని హిజ్రా నాయకులు హాజరయ్యి కాకినాడకు చెందిన నకిలీ హిజ్రా పండుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పండు ఒక దొంగ అని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు చేయనున్నట్లు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హిజ్రా అధ్యక్షురాలు హాసిని నాయక్, జిల్లా అధ్యక్షురాలు శ్రావణి నాయక్, సుజాత నాయక్, మదనపల్లి హిజ్రా సంఘం నాయకులు సుమ, షాకిరా, లైలా, సైరా, సల్మా తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ నాయకత్వం ఒక వారం రోజుల ముందు కాకినాడ చెందిన పండు అనే నకిలీ ట్రాన్స్జెండర్, తన ట్రాన్స్జెండర్ కాదు నకిలీ ట్రాన్స్జెండర్, తను చేసే పని ఏంటంటే ట్రాన్స్జెండర్ ని ట్రాప్ చేయడం, వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేయడం, వాళ్ళని తీసుకెళ్లి రైళ్లలో వచ్చే పోయే ప్రయాణికుల వద్ద నుంచి డబ్బులు పెరుక్కోవడం, దారి దోపిడీలు చేసి దొంగతనాలు చేయడం, ఇలాంటి పనులను చేస్తూ ఎక్కడో కాకినాడ నుంచి వచ్చి మన రాయలసీమ ప్రాంతంకి వచ్చి ఈ ప్రాంతాన్ని నేను కొన్నాను, దీన్ని నేను పాలించాలి, ఇది నా రాజ్యము అంటున్నాడు. రాజులు పోయాయి, రాజులు రాజ్యాలు రాళ్ల పాలైపోయాయి, అయినా ఈ ఇప్పుడు ఈ కలియుగం ఇప్పుడు కూడాను ఈ అజమాయిషి ఏంది, మా ట్రాన్స్ కమ్యూనిటీ మీద ఈ రుబాబ్ ఏంది, ఇవన్నీ కూడా ఖండించాలి అని చెప్పి మేము అందరం కోరుకుంటా ఉన్నాము. అది కాకుండా మా రాయలసీమలో సంస్కృతి సాంప్రదాయాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి, మా ఆచారాలని అన్నీ ఉన్నాయి, మేమందరం కూడా అన్ని పాలిస్తున్నాము, అన్నిటికో మేము మా సంస్కృతి సాంప్రదాయాలు మేము నిలబెట్టుకుంటా ఉన్నాము, అన్నీ చేస్తా ఉన్నాము. మేము దాదాపు 9 జిల్లా వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అందరం వచ్చాము, మా పెద్దవాళ్ళు అందరూ వచ్చున్నారు, ప్రతి జిల్లా నుంచి వచ్చారు. కానీ మొన్న కాకినాడలో ఒక మీటింగ్ జరిగింది, మీటింగ్ జరిగితే మీటింగ్లో 26 జిల్లాల నుంచి వచ్చారన్నారు. మరి మా ఈ నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయి కదా, మా జిల్లాలు అన్నీ ఉన్నాయి కదా 9 జిల్లాలు, మరి మా 9 జిల్లాలను పిలవలేదు. కానీ మాకు ఆంధ్రాకి ఎటువంటి సంబంధం లేదు, కానీ పండు అనే వ్యక్తి మా రాయలసీమ మీద చాలా బురద జల్లాలని చూస్తున్నాడు, చాలా దృశ్యప్రదర్శనలు చేస్తున్నాడు. అందుకని మేము ప్రతి జిల్లాలో ఎంతమంది అయితే ట్రాన్స్జెండర్స్ ఉన్నామో ప్రతి ఒక్కరూ ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి పండు మీద కంప్లైంట్ ఇస్తున్నాము, పండు మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలనేసి చాలా ట్రాన్స్జెండర్స్ చాలా మంది బాధపడుతున్నారు. మేము హాసిని నాయక్ ద్వారా మేము చాలా తృప్తి పడ్డాము. అలాగే ఇంతమంది రాయలసీమలో ఎంతో మంది సంతోషంగా హ్యాపీగా బ్రతుకుతున్నారు, ఎవరు బాధపడింది లేదు, ఎవరు ఇబ్బంది పడింది లేరు, ఇంతమంది పెద్దోళ్ళ ద్వారా అందరూ సంతోషంగా ఉన్నాం. ఈ రాయలసీమ గురించి కాకినాడ పండు అనే వ్యక్తి చాలా దుష్ప్రచారం చేస్తున్నాడు. ఇతను ఆగడాల్ని ప్రభుత్వం ద్వారా మేము ఖండించాలని ప్రతి జిల్లా నుంచి రావడం జరిగింది. ప్రతి జిల్లా నుంచి ప్రతి ఒక్క నాయకు వచ్చి ఆ పండు గురించి ఆ ప్రతి స్టేషన్లో, ప్రతి ఒక్క జిల్లా స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వాలని, అతను ఆగడాల్ని మేము అరికట్టాలని అందరమి ఇక్కడ సమావేశం అయ్యాము. అలాగే పండు అనే వ్యక్తి
साधारण ट्रांस का ट्रांस लागा ट्रांस अम्मानी चेसकोनी अतन तो उठू उठू वील दर एदो वेचक वील की ईदू आर वूप वस्तनाई मनगड़े मनमु ना रूपये संपादा उद्देश्य तो अतन चीर कौन जी अतन चीर कंद मुसलवा दगर पेकोनी अन्नी ऊर् नाई आऊर नादी ऊर नादी अंजी पलानी ऊर को वालेवरू अम्मा की वीलेवर टीवी बुलेटिन विशेषालु चूस्तूने उंडंडि जनाटीवी न्यूज़।